రాజులపాటి ప్రసాద్ గారు, రాజులపాటి కళ్యాణి గారు, జడ్పీసీ సభ్యులు, దళపల్లి వారందరికీ గుడా నియోజకవర్గం తరఫున స్వాగతం, సుస్వాగతం. డీజే ఆపండి. నన్ను ఒకసారి ఇచ్చాను అన్నా. ఆయన మరణించడం కూడా జరిగింది. కాబట్టి ఆయనేమి ఎస్టీ కాకపోయినా కూడా, ఒక రాజుగా పుట్టినా కూడా ఆ ఎస్టీల కోసం జీవించినటువంటి వ్యక్తి. అందుకే ఎస్టీలు మరి మన్యం వీరుడిగా ఆయన్ని పూజించేటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా బీసీలకి న్యాయం చేయాలని చెప్పి పోరాటాలు చేసినటువంటి వాటిల్లో వాళ్ళని పైకి తీసుకురావటానికి వాళ్ళ జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తులకి ఆర్ కృష్ణయ్య గారిని మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ అటువంటి వ్యక్తులు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా పోరాటం అయితే కనుక చేస్తూనే వచ్చారు. ఆ వ్యక్తులను లేదా పోరాటాలను చూసి వాస్తవ పరిస్థితులను గమనించి మరి బీసీల యొక్క రాజకీయ చైతన్యం కోసమో లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా బాగుంటానికో ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ అభ్యున్నతి కోసం బీసీలు కాకపోయినప్పటికీ వాళ్ళ యొక్క ఉన్నటువంటి బాధల్ని, కష్టాలని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులుగా మరి వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని 100% తీర్చలేకపోయినా దాదాపు చేయగలిగినటువంటి వరకు శక్తి వంచన లేకుండా చేయటానికి కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకి మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మరి మీకు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీకు సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా మీకు ఎవరైతే తోడుగా ఉంటారో ఆలోచించుకొని మీ ఓటుని వినియోగించుకోవాలని చెప్పి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో నడిచేటువంటి ఈ ప్రభుత్వం బీసీలకి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పెద్దపేట వేస్తుందని చెప్పి నేను ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా, మరి ఈ రాష్ట్రంలో ఏ ఇతర రాజకీయ పార్టీలు కూడా చేయలేనటువంటి విధంగా బీసీలకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మీ అందరికీ మాట ఇస్తూ మరి ఇంత మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో బీసీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మా బీసీ నాయకుల్ని అభినందించి వాళ్ళని ప్రోత్సహించినందుకు పేరు పేరున మా ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి, జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులకి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కమిటీ వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కోటాకి అది మున్సిపాలిటీ కలెక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ క్యాబినెట్లో పెట్టిన నిర్ణయం తీసుకోవాలి. అది తప్పకుండా 2000 గజాలు బీసీ భవన్కి వస్తుందని చెప్పి
నేను మాట ఇస్తూ, అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో బీసీ కమిటీ నిర్వహించి నరసింహరావు, మల్లేశ్వరరావు ఇతర సభ్యులందరూ కలిసి ఇక్కడ పూలే జ్యోతిరావు పూలే గారి విగ్రహం, ఆయన సతీమణి సావిత్రి పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం, అదేవిధంగా బీసీ కార్యవర్గం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ బీసీలని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలి. మనకి బీసీలు ఇంత పర్సంటేజ్ ఉన్నాం, ఇది ఎవరో ముష్టేస్తే వచ్చేటువంటి పదవులు కాదు, మన హక్కుగా సాధించుకోవాలి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఉందో పార్లమెంట్లో అసెంబ్లీలో ఆ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం చట్టాన్ని తీసుకొచ్చి ఎవరు పోటీ చేసినా కూడా ఆ ప్రాంతంలో బీసీనే అయి ఉండేటట్టు చట్టాలు తేవాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి ఆయన్ని చేస్తున్నటువంటి ఉద్యమాలకి ప్రతి చోట నుంచి మద్దతుగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని మనందరం కూడా చూసాం. తప్పకుండా బీసీల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే 50% మంది ఉన్నటువంటి బీసీలు కనుక ఒక తాటి మీద రోడ్డు మీద కనుక వచ్చినట్లయితే ఇవన్నీ కూడా పెద్ద సాధించలేని విషయాలు కాదని చెప్పి నేను భావిస్తూ, అదేవిధంగా చట్టాలు లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆయనకు ఉన్నటువంటి క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 60% మందికి మరి మంత్రివర్గంలో స్థానం కల్పించడం, నామినేటెడ్ పదవుల్లో మార్కెట్ హెడ్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు లేదా రాజ్యసభ సభ్యులు కావచ్చు, అది ఏ పదవైనా సరే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ పార్టీ కానీ ఇచ్చేటువంటి ప్రతి పదవులోనూ 50% పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలనే ఉండేదట్టు చూసుకున్నటువంటి ఏకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బీసీ గణన కూడా చేపట్టడం మరి బీసీలకి ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో అయితే బీసీ గణన కులాల వారీగా ఇవన్నీ కూడా ఏదేదో సుమారుగా నాకున్న పరిజ్ఞానంతో మిడిమిడి పరిజ్ఞానంతో నేను ఎన్నికల్లోకి ఎప్పుడు పాల్గొంటా కాబట్టి నేను లెక్కలు తీసుకుంటూ ఉంటాను. దాంట్లో నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నేను తీసుకొచ్చినటువంటి లెక్కల ప్రకారం గుడివాడలో ఎస్సీలు దాదాపు 59,000 మంది ఉన్నారు, అదేవిధంగా ఎస్టీలు ఒక 3,500 మంది ఉన్నారు, ఓసీలు అప్పర్ క్యాస్ట్లు అంటే ఓసీలు కమ్మ కాపు వైశ్య బ్రాహ్మలు రాజులు రెడ్డిలు జైన్స్ వీళ్ళందరూ కలిసి వెలం దూరలు అంతా కలిపి కూడా 45,000 మంది లేదు. అదేవిధంగా బీసీ కులాలు వచ్చేటప్పటికి 80,000 మంది పైన బీసీ కులాలు ఉన్నాయి, ఒక ముస్లిమ్స్ 13-13.5 వేల మంది మైనార్టీస్ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో అత్యధిక పెద్ద వర్గంగా గురువాడ నియోజకవర్గంలో కూడా 40% పైన బీసీ వర్గాలే ఉన్నాయి. తప్పకుండా ఈ గురువాడ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్లో ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎదురు ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది, ఆయన్ని మన్యో వీరుడు అంటారు, ఆయన్ని రాజులు కన్నా ఎక్కువ ఎస్టీలు పూజిస్తారు, ఎస్టీలు గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన జీవితాంతం కూడా మన్యులోనే గడపడం, ఎస్టీల యొక్క బాధ కోసం వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఆయన జీవితాన్ని ధారపోసి 33 సంవత్సరాల వయసులో